అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, సమాజంలో మనకు అనేక రకాలైన వ్యక్తులు కనబడుతుంటారు. అందులో కొద్దిమంది అందరితో ఉండడము ఆనందం అని చెప్పి ఒక విధమైతే, ఎవరితో ఉండకుండా ఒంటరిగా ఉండడం నాకు ఆనందం అనేటువంటి విధంగా కొద్దిమంది ఉంటారు. ఇది వాళ్ళ యొక్క పుట్టుకరిచ్చా వచ్చినటువంటి వారి అలవాట్లు కావచ్చు, లేదా వారి పెరిగినటువంటి వాతావరణం యొక్క ప్రభావమైన కావచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మములో ఎవరిని అవమానం చేయడము లేదా అవహేళన చేయడం అనేది చేయకూడదు. అంటే వారు ఏకాంతంగా ఉంటారని చులకనగా మాట్లాడము, లేదా వారు ఏకాంతంగా గడుపుతారని చెప్పి అవహేళనగా మాట్లాడటం చేయకూడదు. దీని గురించి హజరత్ ఇమ్రాన్ బిన్ హత్తాన్ రహమతుల్లాలేలా అన్నారు, నేను హజరత్ అబూజర్ రదియల్లాహు తఆలాను గారి దగ్గర హాజరయ్యాను. వారు మసీదులో నల్లని కంబలి కప్పుకొని కూర్చొని ఉన్నారు. నేను అబూజర్ గారు, ఈ ఏకాంతము మరియు ఏకాగ్రత ఏమిటి, అనగా మీరందరినీ విడిచిపెట్టి ఒంటరిగా కూర్చున్నారు దేనికని అడిగాను. వారు ఇలా అన్నారు, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా విన్నాను, చెడువారితో పాటు కూర్చునడం కంటే ఒంటరిగా ఉండడం మంచిది అన్నారు. ప్రవక్త వారు ఏమన్నారంటండి, చెడ్డవారితో కూర్చోవడం కంటే ఒంటరిగా ఉండడం మంచిది, మంచి సహచరులతో పాటు కూర్చోవడము ఒంటరిగా ఉండడం కంటే మంచిది, మంచి సహచరులతో కూర్చోవడం ఒంటరిగా ఉండడం కంటే మంచిది, ఎవరికైనా మంచి మాట తెలపడము మౌనముగా ఉండడము కంటే మంచిది, మరియు చెడు మాటలు మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది అన్నారు. ఈ హదీసుని బైహకీలో నకలు చేయడం జరిగింది. సోదరులారా, సోదరీమణులారా, ఇక్కడ మనకి కొన్ని విషయాలు ముఖ్యంగా అర్థమయ్యాయి. చెడ్డవారితో మనం ఉండకూడదండి, చెడ్డవారితో సావాసాలు పెట్టుకోకూడదండి. మనకి మంచివాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో తెలుసుకోవడానికి దేవుడు విచక్షణ జ్ఞానం అనేది ఇచ్చాడు. మంచివాళ్లతో ఉండడం తప్పు లేదు, చెడ్డవాళ్లతో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం మేలు అన్నారు ప్రవక్త గారు. మంచివాళ్లతో ఉండడము ఒంటరిగా ఉండడం కంటే మేలు అన్నారు. మంచి మాట చెప్పడము మౌనంగా ఉండడం కంటే మేలు అన్నారు. చెడ్డ మాట మాట్లాడటం కంటే మౌనంగా ఉండడం మేలు అన్నారు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, చెడ్డవాళ్ళు సమాజంలో ఎక్కువైనప్పుడు మనం ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఒంటరిగా ఉండడము ద్వారా మనిషి ఏమవుతాడు అంటే ఆ చెడ్డవాళ్లతో రక్షించబడి పాపాల నుంచి దూరంగా ఉంటాడు. ఒకవేళ మంచివాళ్ళు ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉండడం అనేది మానుకోవాలి. ఎందుకంటే మంచివాళ్లతో కలవడం అనేది మనలో ఉన్నటువంటి చాలా చెడులు నిర్మూలిస్తుంది. అల్లా తబారకు తాలా మీకు నాకు కూడా ప్రవక్త వారి యొక్క ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా ఆచరించేటువంటి భాగ్యాన్ని, సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.